టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు పదే పదే అవకాశాలు ఇవ్వటం ఒకటైతే, అతని ఆట తీరును జట్టు మేనేజ్మెంట్ సమర్థించడంపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మండిపడ్డాడు. ఇటీవల రిషబ్ పంత్ కు సంజు శాంసన్ నుంచి సీరియస్ సవాల్ ఎదురుకానుందని గంభీర్ పేర్కొన్నాడు. మరోసారి పంతే లక్ష్యంగా విమర్శలు సంధించాడు గంభీర్. పంత్ను కొనసాగించడం అది రెగ్యులర్ ఆటగాడిగా కాదు, బ్యాకప్ గా పెట్టుకోండి. అంతేకాని వరుసగా విఫలమవుతూ వస్తున్న పంత్ను కొనసాగించడం వెనుక ఉద్దేశం ఏంటని గౌతమ్ అంటున్నాడు. దాంతో పాటు రిషబ్ ఒక ఫియర్లెస్ క్రికెటర్ అంటూ టీమిండియా మేనేజ్మెంట్ మద్దతుగా నిలవటం సరైంది కాదని, ఇప్పుడు మీ ఫియర్లెస్ కాస్త కేర్లెస్ అయిపోయాడని టీమ్ మేనేజ్మెంట్ పై గౌతమ్ గంభీర్ విరుచుకుపడ్డాడు. ఒక్కసారి రిషబ్ పంత్ ఆటను చూడండి, కేవలం స్ట్రోక్ ప్లేతో వికెట్లను పేలవంగా జార విరుచుకుంటున్నాడని, వెస్టిండీస్ పర్యటనలో పంతు దారుణంగా విఫలమైనప్పటికీ అతను ఇంకా కేర్ఫుల్ గా ఆడాలంటూ మద్దతుగా నిలుస్తున్నారు. అలాగే సౌత్ ఆఫ్రికాతో ఇప్పుడు జరుగుతున్న T20 మ్యాచ్ లో కూడా ఫెయిల్యూర్ అయ్యాడు. పంతుపై మీకు అంత ప్రేమ ఎందుకు? ఇది ఏమాత్రం ఆమోదం యోగ్యం కాదని గౌతమ్ గంభీర్ అన్నాడు. ప్రతి ఒక్కరూ అతను మంచి క్రికెట్ ఆడాలని కోరుకుంటారు, పంతు మాత్రం నిర్లక్ష్యంగా అవుట్ అవుతున్నాడు. పరుగులు చేయటం కంటే జట్టులో ఎలా కొనసాగాలనే దానికోసం మాత్రమే పంతు ఆడుతున్నాడనే విషయం నాకు తెలుసు. నేను వ్యక్తిగతంగా రిషబ్ పంత్ కంటే కూడా సంజు శాంసన్ కు ఓటేస్తానని, భారత్ క్రికెట్ లో ఇంకా యువ క్రికెటర్లు ఉన్నారు, పంతు ఒక్కడే యువ క్రికెటర్ కాదు, టీమిండియా మేనేజ్మెంట్ వ్యాఖ్యలు సంతృప్తిగా లేవని గంభీర్ ధ్వజమెత్తాడు. ఇప్పటికైనా అతని పీకేసి వేరే వాళ్ళని ఎత్తకండి అని గంభీర్ మేనేజ్మెంట్ కు సూచిస్తున్నాడు.